మీకు ఇప్పుడు ఒక హోటల్ చూపించబోతున్నాను. ఈ హోటల్ పెట్టి 45 ఏళ్ళు పైన అవుతుంది, కానీ ఇప్పటివరకు కూడా పబ్లిసిటీకి దూరంగా ఉంది, మీడియాకు కూడా దూరంగా ఉంది. అంటే దూరంగా ఉందంటే ఏదో ఖచ్చితంగా ఏదో స్పెషాలిటీ ఉంటేనే ఖచ్చితంగా ఈ హోటల్ని పరిచయం చేస్తూ ఉంటాం మీకు. అయితే ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటి అనేది చెప్పే ముందు, 45 ఏళ్ళుగా ఈ హోటల్ ఎక్కడే ఉన్నా కూడా వీరు చేస్తున్న సేవకి కనీసం పబ్లిసిటీ, పేపర్లో కూడా పబ్లిసిటీ రాకుండా చాలా సీక్రెట్గా వీరు సేవ చేస్తున్నారు. సేవ అంటే అందరికీ కూడా ఈ రోజుల్లో సేవ చేయడం అంటే అందరికీ కూడా విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి సేవ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చూపించే మీకు వెళ్ళే హోటల్లో పబ్లిసిటీకి చాలా దూరంగా ఉండే హోటల్ ఇది. అయితే మీరు చూడడానికి విజువల్స్లో చూడడానికి చాలా చిన్న హోటల్ లాగా కనబడుతుంది కదా, చాలా చిన్న హోటల్. వాస్తవంగా చెప్పాలంటే గట్టిగా ఒక 20 మంది కూర్చుంటే ఫుల్ అయిపోయేంత చాలా చిన్న హోటల్ ఇది. అయితే ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటి, 45 ఏళ్ల క్రితం పెట్టిన ఈ హోటలు ఇంత స్పెషాలిటీ ఏంటి అనేది చూపించే ముందు ఆడియన్స్కి ఈ హోటల్ ఎందుకు నేను చూపించాను అనేది ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు నేను నా చేతిలో 30 రూపాయలు ఉన్నాయి, 30 రూపాయలు. సో 30 రూపీస్ టోకెన్ ఒకటి ఉంది, 30 రూపాయలు ఇచ్చాను కదా, 30 రూపాయలు ఇస్తే మీరు ఒక టోకెన్ ఇస్తారు, 30 రూపీస్ టోకెన్ ఒకటి. ఈ 30 రూపీస్ టోకెన్తో నేరుగా నేను ఇక్కడ కూర్చుండబోతున్నాను. సో నేను ఇక్కడ హోటల్లో కూర్చున్నాను, 30 రూపాయలు టోకెన్ ఇచ్చి, టోకెన్ వీళ్ళకి ఇచ్చేసాను. 30 రూపాయలకి నాకు పెట్టే భోజనం ఒకసారి మీరు 30 రూపాయలు పెట్టే భోజనాన్ని ఒకసారి చూడండి. అన్నము, పప్పు, కర్రీ, పచ్చడి, సాంబారు, పెరుగు. సో ఇవన్నీ కూడా 30 రూపాయలకే. విజయవాడ లాంటి సిటీలో 30 రూపాయలకి అన్నం పెట్టడం అనేది అసాధ్యం. మినిమం 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కూడా విజయవాడలో ఫుడ్ దొరుకుతుంది. 200, 250, 300 కూడా ఉంది. ఇక 3-స్టార్ హోటల్స్కి వెళ్తే అక్కడ 500, 1000 ఉంటుంది. 5-స్టార్ హోటల్కి వెళ్తే 1500, 2000 ఉంటుంది. కానీ కేవలం 30 రూపాయలకి మాత్రమే తిన్నంత భోజనం, అడిగినన్ని కర్రీలు ఏదైనా కూడా, ఎన్నిసార్లు తిన్నా, ఎన్నిసార్లు కొన్నా, మన పొట్ట పట్టేంతగా ఎంతసేపు తిన్నా కూడా వీళ్ళు వడ్డిస్తూనే ఉంటారు, ఏమాత్రం చిరాకు అనేది పడరు. సో 30 రూపాయలు ఇచ్చాను నేను, 30 రూపాయలకి ఈ ఫుడ్ అంతా కూడా నాకు పెట్టారు. వాస్తవంగా ఈ స్టోరీ చేయడానికి ప్రధాన కారణం ఇదే. విజయవాడ సిటీలో 30 రూపాయలకి అసలు ఏమీ రాదు. 30 రూపాయలు కనీసం ఒక ప్లేట్ ఇడ్లీ కూడా విజయవాడలో రాదు. అలాంటి విజయవాడలో ప్లేట్ ఇడ్లీ కూడా రాని విజయవాడ లాంటి సిటీలో 30 రూపాయలకి రైస్ పెడుతూ, అది కూడా 45 ఏళ్ళ నుంచి సేవ చేస్తూ, కనీసం మీడియాకి దూరంగా, పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారంటే ఈ హోటల్ యజమానులు ఎంత మెచ్చుకున్నా చాలా చాలా తక్కువే. అయితే ఇక్కడ వెజ్ మాత్రమే 30 రూపాయలు, నాన్ వెజ్ సాధారణంగా నాన్ వెజ్ భోజనం అయితే బయట 300 ఉంటుంది, 250 ఉంటుంది. కేవలం ఇక్కడ 60 రూపాయలు మాత్రమే నాన్ వెజ్, 60 రూపాయలకి నాన్ వెజ్ వండుతున్నారు. అది కూడా క్వాలిటీ, అంటే చాలామంది 30 రూపాయలకి పెడుతున్నాం కదా అని చెప్పి చాలా చీప్గా ఉండే పరిస్థితి ఇక్కడ ఉండదు. మినిమం ఇక్కడ బయట హోటల్స్లో ఏ రకమైన ఫుడ్ దొరుకుతుందో అదే రకమైన ఫుడ్, అదే రకమైన క్వాలిటీ ఈ హోటల్లో దొరకడం ఇక్కడ స్పెషాలిటీ. మరొక గమ్మత్తైన విషయం చెప్పాలంటే ఈ హోటల్ పగలు రాదు, అంటే మధ్యాహ్నం, సాయంత్రం రెండు పూట్లా కూడా ఇక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు ఫుడ్ని. అయితే అక్షరాల ఈ హోటల్కి వచ్చే కస్టమర్స్ ఎంతమంది తెలుసా, దాదాపుగా 400 మంది పర్ డే. ఒక రోజులో 400 మంది 30 రూపాయల భోజనం తినడానికి వస్తున్నారంటే ఈ హోటల్ ప్రత్యేకత, ఇంతకన్నా ప్రత్యేకమైన హోటల్ నాకు తెలిసి బహుశా ఇండియాలోనే ఎక్కడా ఉండి ఉండదు. అసలు ఈ హోటల్కి ఎందుకు ఇంత స్పెషాలిటీ వచ్చింది అనేది ఫస్ట్ మనం ఓనర్స్ అడగడం కాదు, ముందు ఇక్కడ కస్టమర్స్ని అడుగుదాం. ఎప్పటి నుంచి మీరు తింటున్నారు ఇక్కడ? నేను దగ్గర 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి రేట్ ఎంత అండి ఇక్కడ? 30 రూపాయలు. 30 రూపాయలే? 30 రూపాయలకి ఇవన్నీ పెడుతున్నారు కదా. ఏడు జడ్డు మనం ఎక్స్ట్రా కావాలంటే చేప కేపకాలంటే అవి వేరు, ఇది 30, అంతే 60. నీసైతే 60 అయ్యా, కాయగూరలు అయితే 30. మంచోళ్ళు నెంబర్ వన్ వాళ్ళు, మంచోళ్ళు. 30 రూపాయలకి ఫుడ్ పెట్టడం అనేది బయట హోటల్లో విజయవాడలో 30 రూపాయలకి లేదు కదా. మరి 30 రూపాయలు భోజనం ఎలా పెడుతున్నారు, మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? రాలేదు. ఎందుకు వస్తుంది? ఏమో వాళ్ళు మనిషికి అన్నం పెట్టాలి, మనం బతుకుతున్నాం కదా, పెట్టాలి అనుకున్నారేమో అంతే. శ్రీహరి సినిమా చూసావా? శ్రీహరి సినిమా రూపాయికి భోజనం పెట్టాడు, వాళ్ళు 30కి పెడుతున్నారు. క్వాలిటీ ఉంటుందా అండి? అంటే 30 రూపాయలు పెట్టాం కదా అని ఏళ్ళలో పెరుగు గిరిగి ఏటి జడ్డు ఏమైనా సరే అక్కడ రిమార్క్ అనేది ఏమి ఉండదు. ఒకసారి అప్పు కూడా వాళ్ళు పెడతారు, పాపం ఇచ్చే 30 రూపాయలు లేకపోతే అప్పు ఇస్తారు, ఒకసారి ఇస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో ఓన్లీ కార్మికులే కాదు, చాలామంది పెద్దవాళ్ళు కూడా వచ్చి తింటూ ఉంటారు. తింటారు. నేను కూడా పెయింటర్నే, బిల్డింగ్ పెయింటర్నే, పెద్ద పెద్ద పనులు చేస్తాను. నా కింద 4 పనివాళ్ళు ఉన్నారు, నేనే ఇక్కడికి వచ్చి తింటున్నాను. దాన్ని బట్టి అర్థం చేసుకో. టేస్ట్ గురించి చెప్పండి, బయట హోటల్స్లో టేస్ట్కి ఈ హోటల్లో టేస్ట్ ఏముండదు, తేడా ఏముండదు. బయట 6 రూపాయలు దిగుతున్నారు, ఏముండదు, ఇక్కడే బాగుండదు. కడుపు నిన్న పెడుతున్నారు వాళ్ళు, ఇంకా మళ్ళీ అది పెట్టి ఇంత ప్యాకెట్, ఇంత ఇంత అన్నం, ఏది 6 రూపాయలు తెచ్చుకుంటే ఇంత
అది పెట్టేది అదే తినాలి. ప్లేట్ మీల్స్ అంటారు దాన్ని. ఆ ప్లేట్ మీల్స్ కూడా 100 రూపాయలు ఉంటుంది బయట. 60 రూపాయలు 60 మినిమం వేసుకో. వాళ్ళు కలుపు నిండా 30 రూపాయలు పెడుతున్నారు. ఇదిగో అయిపోయిందా? ఇంకా పెడతారు ఇంకా. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇక్కడికి వచ్చే కస్టమర్ 3 ఏళ్ళ నుంచి వచ్చే కస్టమర్, కానీ ఇక్కడ 30 ఏళ్ళ నుంచి వచ్చే కస్టమర్స్ కూడా ఇక్కడ వాస్తవంగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే వీళ్ళు రూపాయి నుంచే భోజనాన్ని స్టార్ట్ చేశారు 1978లో. ఇక్కడ కేవలం రూపాయికి మాత్రమే భోజనాన్ని అందించారు. అప్పట్లో రూపాయికి భోజనం అంటే 1978లో రూపాయికి భోజనం అంటే దాదాపు ఇప్పుడు ఎట్లా ఉందో అదే రేంజ్లో ఉండేది. కానీ 78 నుంచి ఇప్పుడు దాకా అంటే దాదాపుగా 45 ఏళ్ళు అవుతుంది, 45 ఏళ్ళు పైన అవుతుంది. 45 ఏళ్ళు కనీసం రూపాయి పెంచినా కూడా 45 రూపాయలు అవ్వాలి ఫుడ్, కనీసం 50 రూపాయలు చేయాలి. కానీ ఇప్పటికీ కూడా 30 రూపాయలకి అందిస్తున్నారు. అయితే ఫస్ట్ మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే వీళ్ళు నాకు మొదట నేను లోపలికి వచ్చే ముందు చెప్పారు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మేము పబ్లిసిటీకి దూరం అన్నారు. మీరు దూరం అయినా మేము మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకని మీరు 30 రూపాయలు భోజనం అందిస్తున్నారు? మేము ఎందుకనంటే జనాలు వచ్చేవాళ్ళు మనకు లేనివాళ్ళు, లేబర్లు ఎక్కువ, వాళ్ళైనా తిని మనకు దేవుడు డబ్బులు ఎక్కువ సంపాదించే అవసరం లేదు. డబ్బులు వెళ్ళకపోతే రేపు వెళ్ళిపోద్ది. జనాలకి ఇచ్చే ఆ తృప్తి మనకు ఉంటాయి కదా, వాళ్ళకో తృప్తి ఉంటే మాకో తృప్తి ఉంటుంది. 30 రూపాయలకి మీరు ఇన్ని రకాల కర్రీస్, పచ్చళ్ళు, సాంబారు, పెరుగు ఇన్ని 30 రూపాయలకి ఇస్తున్నారు కదండి, భోజనమే లేదు కదా అంత రేటు, మీరు ఎలా ఇస్తున్నారు? అంటే మీకు బియ్యమే చాలా కాస్ట్, రేట్ ఎక్కువైపోయింది. బయట బియ్యం 43 రూపాయలు, మీరు అంత తెచ్చి పెడుతున్నారు కదా, రోజు పర్ డే ఎంత నష్టపోతున్నారు చెప్పండి. నష్టపోవటం లేదు, జనాలు ఎక్కువ వస్తే మాకు బాగా డబ్బులు బాగానే వస్తాయి. జనాలు కొంచెం పెళ్లి సీజను అలా ఉన్నప్పుడు కొంచెం తగ్గినప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు మన అలా మనం పేని పని చేసుకునే ఉంటాం, మేమంతా పని చేస్తూనే ఉంటాం. మీరు ఇచ్చే 30 రూపాయలకి మీకు నష్టం రాకపోయినా లాభం కూడా రావట్లా సరిపోతుంది అంటారు? మీరు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే ఇంత క్వాలిటీ ఫుడ్ మీరు 30 రూపాయలు చేస్తారని బయట 150 రూపాయలు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా లాభాలు సంపాదిస్తున్నారో? తినలేదు కదండి, 150 రూపాయలు బట్టి అందరూ లేబర్లు తినలేవు, తక్కువ ఎక్కడ దొరికితే అక్కడికే వస్తారు. అంటే జనాలు తిన్నాయి కొంచెం, వాళ్ళు కూడి కొంచెం తృప్తిగా ఉంటాయి కదా, మనకు తృప్తిగా ఉంటాయి అనుకోండి. ఈ దేవుడుగా మనకు ఏదో మంచి జరిగితేనే అనుకుంటారు. పబ్లిసిటీకి దూరం ఎందుకున్నారండి? ఇంత పెద్ద హోటల్ ఇన్నేళ్ళ బట్టి నడిపి ఎందుకు మీరు మీడియాలో హైలైట్ అవ్వట్లేదు? ఎందుకు రీజన్ ఏంటి? నన్ను ఎందుకు తీద్దన్నారు? మాకు ఇష్టం లేదు సార్, మేము మీడియాకి ఎప్పుడు అలానే కాదు. పబ్లిసిటీ చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. మీరు చేసేది మంచి చేసేవాళ్ళు కనీసం పబ్లిసిటీ కోరుకుంటారు. అసలు వాస్తవంగా మీలాంటి 30 రూపాయలు పెడుతున్నారు అంటే అది ఎంత పబ్లిసిటీ వస్తుంది అంటే హై రేంజ్లో పబ్లిసిటీలు చేసుకుంటారు ఎవరైనా కూడా. మేము ఇంత సేవ చేస్తున్నామని కనీసం మీరు పేపర్కి కూడా మీరు వార్త ఇవ్వకుండా చాలా సీక్రెట్గా చేస్తున్నారు అంటే ఎందుకని? మాకు ఇష్టం లేదండి మీడియాకి చెప్తాం, కానీ అసలు పబ్లిసిటీ అవసరం లేదు సార్. దీనికి పబ్లిసిటీ ఏంది సార్? పేదోళ్ళకి పెట్టేదానికి మనకు పబ్లిసిటీ అవసరం లేదు. వండర్ఫుల్ వర్డ్, ఈ యొక్క వర్డ్తోనే పడిపోవచ్చు. సరే, ఇన్నాళ్ళు మీరు ఇంకా పెట్టగలరు అంటే మీరు పెడుతూనే ఉన్నారు, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, గ్యాస్ రేటు కూడా పెరుగుతుంది, ఆఖరికి బియ్యం రేటు పెరుగుతుంది, కూరగాయల రేటు ఏ రోజుకి ఆ రోజు పెరుగుతూనే ఉన్నాయి, మరి మీ పరిస్థితి ఏంటి? మా కుటుంబం ఉన్నంత వరకు రేపు నా పిల్లలైనా సరే వాళ్ళ పిల్లలైనా సరే ఇలాగే కంటిన్యూ చేస్తాము. మా ఊపిరి ఉన్నంత వరకు మేము ఇది ఇలాగే పెడుతూనే ఉంటాం పేదవాళ్ళ కోసం. వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలి. ఇంకొక విషయం నాకు తెలిసింది, పెట్టేదే 30 రూపాయలకి అయితే కొంతమంది పేదవాళ్ళు వచ్చి మనీ లేదు అంటే వాళ్ళకు కూడా మీరు ఫ్రీగా ఇస్తున్నారంట, అది ఎట్లా సాధ్యపడుతుందండి ఇవన్నీ కూడా? ఆకలితో ఉన్నప్పుడు మనం ఏదైనా ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేను. ఆ దేవుడే మనని ఏదో ఒకటి చల్లగా చూస్తాడు మా కుటుంబాన్ని. ఇది కాక ఇంకేమన్నా బిజినెస్ ఏమైనా ఉందా మీకు? ఇది ఒకటేనా? ఏమీ లేదు సార్, ఇదే బిజినెస్. పర్ డే ఎంతమంది వస్తారు దగ్గర దగ్గరగా ఉదయం రాత్రి కలిపి? మొత్తం కలిపి ఒక 400 మంది వస్తారు. 400 మంది పెడుతున్నారంటే ఎంత హ్యూజ్గా భయంకరంగా ఉండాలి. మీ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ కొని, ఇదేమన్నా బఫే అయితే పెట్టుకుని వెళ్ళిపోవడానికి మీరు స్టాఫ్ను మెయింటైన్ చేస్తున్నారు, కుక్ను మెయింటైన్ చేయాలి, ఇక్కడ క్లీనర్స్ని మెయింటైన్ చేయాలి, మరి వాళ్ళకి డబ్బులు ఎట్లా? అన్నీ వస్తాయి సార్, దీని నుండే వస్తాయి. వస్తాయండి, దేవుడి దేవాలయం కదా, వస్తూనే ఉంటాయి. అదే దేవుడిదే అన్నీ మాకు, దేవుడి దేవాలయం అన్నీ వస్తూనే ఉంటాయి. కనకదుర్గమ్మ తల్లి ఇక్కడ ఉన్నంత వరకు మాకు ఏ లోటు లేదు సార్. అసలు వీళ్ళని ఇంతకుమించి మనం అడగడానికి కూడా మనం స్కోప్ లేదు, ఎందుకంటే వీళ్ళు చెప్పే ఆన్సర్స్లోనే మొత్తం అంతా కూడా ఈ హోటల్ ఎలా మెయింటైన్ చేస్తారని తెలిసిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే 30 రూపాయలు ఫుడ్, 30 రూపాయలకి అసలు అన్నం ఏం పెడతారు, 30 రూపాయలకి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఈ హోటల్ ఎలా రన్ అవుతుంది, అసలు 30 రూపాయలకి కరెంట్ ఏంటి, ఈ స్టాఫ్ ఏంటి, వీళ్ళు ఎలా గెట్టిన అవ్వాలి, పెరిగిపోతున్న రేట్లకి వీళ్ళు ఎలా తింటారు అంటే అన్నిటికీ ఒకటే ఆన్సర్, మాకు దేవుడు కృప ఉంది, దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తారు అని చెప్తున్నారు. అంటే పేదవాడు కడుపు నిండాలని చెప్తున్నారు. మొత్తం ఏదైతే నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. కేవలం 30 రూపాయలకే విజయవాడలో కొన్ని ఏళ్ళు బట్టి వీళ్ళు పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెడుతున్నారంటే అంతకన్నా పుణ్యం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేరు. పైగా పబ్లిసిటీకి చాలా 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 దూరంగా ఉన్న ఈ హోటల్ అనేది
మనకు పబ్లిసిటీగా దూరంగా ఉండొచ్చు, కానీ విజయవాడలో చాలామంది పేదవాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం ఈ హోటల్గానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే చాలా ఇంట్రెస్టింగ్ హోటల్కి అయితే ప్రస్తుతం మనం వచ్చాం. ఈ హోటల్ ఇలాగే 40-45 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న ఈ హోటల్ మరొక 50-60 ఏళ్ళ పైన ఇంకా కొనసాగాలని మనందరం కోరుకుందాం. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.